వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు చేస్తున్న కృషి, ప్రజా వ్యతిరేక పాలనపై ఆయన కామారెడ్డి గడ్డ మీద నుంచి చేస్తున్న యుద్ధం, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తాపత్రయం, ప్రజలలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ, ఇవన్నీ జీర్ణించుకోలేక కల్వకుంట్ల చంద్రశేఖరరావు యావత్ తెలంగాణలో హుకుం చలాయిస్తాను, రజాకర్ల హుకుం చలాయిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని తొక్కైనా సరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండాలా, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణని ఎప్పటికీ పాలన చేయాలా అన్న పగటి కలలు గడ్డా ఉన్నాడు. ఇవాళ వెంకటరమణారెడ్డి గారు 6 రోజుల దీక్ష ఆల్రెడీ చేసి ఇవాళ ఆమరణ దీక్షకి కంకణం కట్టుకున్న విషయం మనకు తెలుసు. అది తెలుసుకున్న పోలీసులు మబ్బున్నే ఆయనని అరెస్ట్ చేసి 2-3 జిల్లాలలో తిప్పుకుంటా, 4-5 పోలీస్ స్టేషన్లలో తిప్పుకుంటా ఇక్కడికి రామారెడ్డికి తీసుకురావడం జరిగింది. ధరణి పోర్టల్లో ఉన్న భయంకరమైన స్కామ్, ప్రజల్ని ఏ రకంగా రైతుల్ని ప్రత్యేకంగా పీడిస్తున్న ఈ ధరణి పోర్టలు, ధరణి స్కీము, దాంట్లో ఉన్న అవకతవకలన్నింటి పైన కూడా వెంకటరమణారెడ్డి గారు వాటిపై కొట్లాడుకుంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ పక్షాన పోతూ ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన దీక్షలు చేస్తూ ఉంటే, ఇవాళ దీక్ష మొదలు పెట్టకంటే ముందే ఆయనని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్. అయినా కూడా వెంకటరమణారెడ్డి గారు ఆమరణ దీక్ష కంటిన్యూ చేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునే పరిస్థితి లేదు. ఆయనకి పూర్తి సంఘీభావం తెలియజేయడానికి తోటి కార్యకర్తగా నేను ఇవాళ రావడం జరిగింది. ఒక ఆమె సారా వ్యాపారము, ఇంకొకరు డ్రగ్స్ వ్యాపారము, పెద్దోడేమో పెద్ద మనిషి ఏమో ఇప్పుడు నేషనల్ పార్టీ పెడతారట, టీఆర్ఎస్ బంద్ అవుతాడట కదా జల్దీ దసరాక. ముహూర్తం ఎప్పుడు బీఆర్ఎస్ ముహూర్తం దసరాక, అది కూడా ఇట్లనేనా? అది కూడా వస్తున్నది 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 అని ఇంటనే ఉన్నా 3 ఏళ్ళే. డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టే ఉంది అది కూడా. ఇవాళ కామారెడ్డిలో బల్లగుద్ది చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలందరూ కూడా పార్టీని గెలిచే స్థాయికి తీసుకొచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే 2023లో మీరు చూస్తారు. వెంకటరమణారెడ్డి లాంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళు చేస్తున్న పోరాటాల వల్ల బీజేపీ బలపడుతున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ ధరణి పోర్టల్ని టోటల్గా శుద్ధి చేసే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ చేసే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ. ఈ దౌర్జన్యం పోలీసులని వాడుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటే ఇది ఎక్కువ రోజులు కొనసాగేది కాదు. ఇవాళ ధరణి పోర్టల్లో ఎట్లా ఉంది దాని పరిస్థితి అంటే, రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు 13,000 రూపాయలు కట్టి చాలా తెచ్చుకుంటే
రిజిస్ట్రేషన్ పోయినాక అడ ధరణిలా కనబడతలేదు అని పనికిమాలిన ఎక్స్క్యూజ్లు ఇచ్చి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయకుండా వాపసు పంపించి రైతుని మళ్ళా ఆయన నాలుగు రోజులైనాక మళ్ళీ రిజిస్ట్రేషన్కి ప్రయత్నం చేస్తే మళ్ళీ 13,000 కట్టాలి. ఎన్నిసార్లు చేసినా అన్ని 13,000 కట్ట. ఇది పూర్తిగా దోపిడీ జరుగుతూ ఉంది. ధరణి పోర్టల్ ఎట్లుందంటే ఎవరో కాదు దానికి, నేను కూడా విక్టిమే. మన ఆయనకి నిజామాబాద్ల రింగ్ రోడ్డుకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది. అది నా పేరు మీద చేసుకోవాలనే చేసుకున్నది. ధరణిలో లేదట వాళ్ళు చేయరట. ఇక డి శ్రీనివాస్కి అరవింద్ ధర్మపురికి పరిస్థితి ఇట్లుంటే తెలంగాణలో 100,000 ఎకరాలు భూస్వాములకు అప్పచెప్పి దొరలకు అప్పచెప్పనీకనే ఈ ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది తెలంగాణ. 1,000 కోట్ల భూములు, ప్రభుత్వ భూములు కానీ, పేద ప్రజల భూములు కానీ, రైతుల భూములు కానీ, ప్రైవేటోళ్ళ భూములు కానీ వేసుకపోనీకనే కల్వకుంట్లోళ్ళు ఈ ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం విపరీతమైన కనీ విని ఎరుగని 1,000 కోట్ల స్కామ్ కల్వకుంట్ల కుటుంబం ఇవాళ చేస్తూ ఉన్నది. నిన్న మొన్న జరిగిన ఫీనిక్స్ కంపెనీ మీద రేడ్లు, అంతకుముందు వాసవి మీద జరిగిన రేడ్లు, ఇతర బిల్డర్ల మీద జరుగుతున్న రేడ్లు రానున్న కాలంలో కూడా జరుగుతాయన్న సమాచారం మాకున్నది. ఈ రేడ్లలో 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కల్వకుంట్ల తారక రామారావు వేసుకపోదామన్న ప్రణాళికల భాగమే ఈ ధరణి పోర్టల్ కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. చిన్నపాటి రైతుల కాడికి వెళ్ళి పెద్ద పెద్ద భూస్వాముల దాకా ఏ రకమైన స్కామ్ జరుగుతూ ఉందో, ఇబ్బందులు పెడతా ఉన్నారో అన్నీ కూడా బయటకు వచ్చే ఆస్కారం ఉన్నది. అన్నీ బయటకు వస్తున్నాయి, ఇంకా రానున్న కాలంలో ఇంకా వస్తాయి. ఇవాళ రెవెన్యూ వ్యవస్థనే పూర్తిగా నాశనం చేసి, రెవెన్యూ వ్యవస్థనే కాదు ఈ దొరల పాలనలో కావాల్సుకొనే అన్ని వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. విద్యా వ్యవస్థ నాశనం చేసింది, విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం, వాళ్ళకి సరైన కనీసం సరైన డైవర్షన్, విద్యార్థులకి ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, స్కాలర్షిప్లు లేవు, చదువుకుంటుందికి కొత్త కరికులం తెచ్చింది లేదు. ఉన్న ప్రొఫెసర్లు పీకేశుడు, వైస్ ఛాన్సలర్ ఫుల్ టైం ఏ యూనివర్సిటీకి లేరు. రోడ్ల గతి అధోగతి, వర్షాలు వస్తే పంట నాశనం అయితే రూపాయి సహాయం ఇచ్చేది లేదు. అందరినీ తొక్కి పెడతానికి అపోజిషన్ పార్టీ బీజేపీ పార్టీని తొక్కి పెడతానికి, కార్యకర్తలను తొక్కి పెడతానికి పోలీస్ వ్యవస్థను మాత్రం పకడ్బందీగా బందోబస్తు చేసి పెట్టుకున్నారు. అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పేది ఏంటంటే, ఇంకా పెద్ద లెవెల్ ఆఫీసర్ తప్ప కింద లెవెల్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు దాకా మా అందరికంటే ఎక్కడ నిన్ను తిడుతురాలే. వీళ్ళందరూ కూడా ఇంకా 4 నెలలు అయితే హ్యాండ్ ఇస్తారు. ఇదే పోలీసు వాళ్ళని పెట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఇక్కుపోయి జైల్లో పడేయకపోతే ఆ రోజు తెలంగాణ ప్రజలు తొందరగా చూడకపోతే నేను పేరు మార్చుకుంటానే. అన్ని పాపాలు చేసిండ్రు, 100కి 100% చెప్తున్నా. సారా నుడి ఇచ్చిపెట్టలేదు. మన బతుకమ్మ స్పెషలిస్ట్ అనుకున్నాము, పైకేమో టీవీలల్లో బతుకమ్మ స్పెషలిస్టు, వెనుకనేమో సారా దందా, గుడుంబ దందా,
ఏమై ఆడతలేదు ఈసారి బతుకమ్మ సరే సారా నీ ఆడతలేదా ప్రెస్ మీట్ లో మీరే ఎందుకంటే మేము కూడా ఆడతాం మిమ్మల్ని ప్రశ్నలు ఏమైనా ఆడతారా ఆస్ట్రేలియానా అక్కడ ఆమె బతుకమ్మ కోసం కాదు ఆడ విల్లాలు ఆడ ప్రాపర్టీలు కొనిపెట్టుకున్నదా ఆమె ఫస్ట్ టైం ఏం పోతలేదు ఆస్ట్రేలియాకు రెగ్యులర్ గా పోతుంది ఏం అడిగినా కూడా రైతు బీమా ఇస్తున్నావు ఏంటంటే రైతు బంద్ ఇస్తున్నాము అంటారు 10,000 రూపాయలతోటి ఇక రైతు విత్తనాలు నాటిన కాడికెళ్ళి ధరలు రాకుంటే కూడా అన్నిటికీ కూడా ఈ 10,000 రూపాయలే దళిత బంధు తీసుకొస్తున్నాము అంటున్నారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న దుర్మార్గుడు 9 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉండడానికి మర్చిపోతున్నాడు ఆయన తీసుకొచ్చేది ఏముంటుందండి 9 సంవత్సరాలలో ఏం తెచ్చినావో చెప్పాలి దళిత బంధు తెస్తాం నియోజకవర్గానికి 100 మందికి ఇస్తాం అంటే నువ్వు చచ్చిపోతావు కూడా 10% మందికి కూడా రాదు మరి నీకేంది నీ వయసు ఏం చిన్న మొలిగాను అనుకుంటున్నావా ఎంత ఉంటుందా అన్న 70కి దగ్గర ఉంటాడా 70 దాటలేదు నాకు దాటలేదేమో ఇంకా